జనరల్ నాలెడ్జ్ లో మన విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు టీసాట్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పలు అంశాలపై మనకున్న తెలివితేటల్ని పరీక్షించుకోవడం, తెలియని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. ఈ ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటున్నారా? మీ విజ్ఞానాన్ని మా ద్వారా ప్రపంచానికి పంచాలనుకుంటున్నారా? అయితే మీ ప్రశ్నలు మరియు ఆప్షన్స్ మా టీసాట్ ఛానల్ పై నేరుగా సందించండి లేదా ఈమెయిల్ కు పంపించగలరు. స్కీములపై మొదటి ప్రశ్న. అగ్నిపత్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పంజాబ్. ది టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పంజాబ్. కొత్త డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపత్ కు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలోనే అగ్నిపత్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం ఇదే తొలిసారి. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవేశపెట్టగా బీజేపీ వ్యతిరేకించింది. అవార్డులపై రెండవ ప్రశ్న. ఇటీవల ఉత్తమ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కేరళ. Your time starts now. The correct answer is option A, Andhra Pradesh. ట్రావెల్ టూరిజం ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ టూరిజం బెస్ట్ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డును అందుకుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సిఇఐ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ట్రావెల్, టూరిజం మరియు హాస్పిటాలిటీ పరిశ్రమ పునరుద్ధరణ దిశగా పర్యాటక ప్రోత్సాహంపై దృష్టి సారించామన్నారు. ఇటువంటి ఉత్సవాలను నిర్వహించడం భారతదేశంలోని పర్యాటక రంగాన్ని పునరుద్ధరింపజేయడానికి ఉత్తమమైన ఓపెన్ సోర్స్ వేదిక అని హైదరాబాద్ లోని టిఎఫ్ఎఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్, ట్రావెల్ మరియు టూరిజం పరిశ్రమ భారతదేశపు ప్రముఖ ప్రదర్శనలకు మంచి వేదికలన్నారు. ఇది భారతదేశం మరియు విదేశాల నుండి వారి సంస్థల ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడానికి మంచి అవకాశాన్ని అందిస్తుంది. రక్షణ రంగంపై మూడవ ప్రశ్న. ఏ సంస్థ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లు MK3ని తయారు చేస్తుంది? ఆప్షన్ ఏ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఆప్షన్ బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ సి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ. బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉంది. 23 డిసెంబర్ 1940 స్థాపించబడిన హెచ్ఏఎల్ నేడు ప్రపంచంలోని పురాతన మరియు అతిపెద్ద ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీదారులలో ఒకటి. నాలుగవ ప్రశ్న. స్వదేశ్ దర్శన్ పథకం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ క్రిందకి వస్తుంది? ఆప్షన్ ఏ పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి రైల్వే మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విదేశాంగ మంత్రిత్వ శాఖ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పర్యాటక మంత్రిత్వ శాఖ. స్వదేశ్ దర్శన్ పథకం అనేది పర్యాటక సమగ్ర అభివృద్ధి కోసం భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర రంగ పథకం. దేశంలోని థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ల సమగ్ర అభివృద్ధి కోసం 2014-15 కేంద్ర రంగ పథకం స్వదేశ్ దర్శన్ ప్రారంభించబడింది. ఈ పథకం స్వచ్ఛ భారత్ అభియాన్, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మొదలైన ఇతర స్కీములతో సమన్వయం చేయడానికి ఉద్దేశించబడింది. పథకం కింద సర్క్యూట్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనలకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలపై ఐదవ ప్రశ్న. కథాకళి ఏ రాష్ట్ర నృత్యం? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ. కథాకళి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సంపన్నమైన విలసిల్లుతున్న నృత్య నాటక కళారీతి.
కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇందులో కళాకారులు రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు దగదగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలను వివిధ సంకేతాలతో కూడిన మేకప్ వేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను, మేకప్ సామాగ్రిని వాడతారు. ఈ కళకున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావభావ ప్రకటనలతోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటింపజేస్తారు. జలపాతాలపై 6వ ప్రశ్న. తెలంగాణలో నయాగార జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి ములుగు, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి వికారాబాద్. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ములుగు. బోగత జలపాతం చీకులపల్లి ఫాల్స్ అని కూడా అంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఉన్నది. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం వాజేడు మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బోగత జలపాతం. జూలై నుంచి నవంబర్ వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది. ఇక్కడ కొండ కోనల నుంచి జాలువారి నీటి పొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో బోగత జలపాతం ఉంది. కాళేశ్వరం భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉన్నది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగునీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడతాయి. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి. అంతర్జాతీయ సమావేశాలపై 7వ ప్రశ్న. సార్క్ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఆప్షన్ ఏ 1982, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1985. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1985. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి 1985 డిసెంబర్ 7-8 తేదీలలో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం నేపాల్లోని కాఠ్మండూలో ఉంది. దీని స్థాపనలో ఉద్దేశం దక్షిణాసియాలోని దేశాలు వారి సామూహిక స్వావలంబనకు ఆర్థిక, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిని చేసుకోవడం. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలిలో 7 వ్యవస్థాపక సభ్యులు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. 2007 ఆఫ్ఘనిస్తాన్ ఈ సంస్థలో చేరింది. ఈ దేశాల సహకారం మొత్తం 11 రంగాలలో వ్యవసాయం, విద్య, సంస్కృతి, క్రీడలు, ఆరోగ్యం, జనాభా, పిల్లల సంక్షేమం, పర్యావరణం, వాతావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, పర్యాటక, రవాణా, శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం, మహిళల సంక్షేమం, అభివృద్ధి మరియు మాదక ద్రవ్యాల రవాణా నివారణ. పంటలపై 8వ ప్రశ్న. కాఫీ పంట విస్తారంగా పండించే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కర్ణాటక. భారతదేశంలో కాఫీ ఉత్పత్తి దక్షిణ భారత రాష్ట్రాల కొండ ప్రాంతాలదే సింహభాగం. కర్ణాటక 81%, కేరళ 21%. ప్రపంచంలో ఎక్కడైనా ప్రత్యక్ష సూర్యకాంతి కంటే నీడలో పండించే అత్యుత్తమ పంట భారతీయ కాఫీ అని చెబుతారు. దేశంలో సుమారు 250,000 కాఫీ పెంపకందారులు ఉన్నారు. వారిలో 98% మంది చిన్న సాగుదారులు. 2009 నాటికి భారతీయ కాఫీ ప్రపంచ ఉత్పత్తిలో కేవలం 4.5% మాత్రమే. భారతదేశం నుండి కాఫీ పంట దాదాపు 80% ఎగుమతి అవుతుంది. 70% జర్మనీ, రష్యా, స్పెయిన్, బెల్జియం, స్లోవేనియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, గ్రీస్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాలకు కట్టుబడి ఉంది. ఎగుమతుల్లో ఇటలీ వాటా 29%. 9వ ప్రశ్న. ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ దినకర్ గుప్తా, ఆప్షన్ బి నవజోత్ సింగ్ సిద్ధు, ఆప్షన్ సి వైసీ మోడీ, ఆప్షన్ డి అభిషేక్ శివహరే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దినకర్ గుప్తా. సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ దినకర్ గుప్తాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ నియమించింది.
గుప్తా పంజాబ్ క్యాడర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన పదవీ విరమణ తేదీ అయిన 2024 మార్చి 31 వరకు ఆయన నియామకాన్ని ఏసీసీ ఆమోదించిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సౌర వ్యవస్థపై 10వ ప్రశ్న. అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది? ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి గురుడు, ఆప్షన్ డి బుధుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శుక్రుడు. శుక్రుడు సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. శుక్రుడు తరచుగా సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు కొన్ని గంటల పాటు ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహంగా చూడవచ్చు. ఇది గ్రహాలలోనే చాలా ప్రకాశవంతమైన నక్షత్రంలా కనిపిస్తుంది. వీక్షకుల ప్రశ్న. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఆప్షన్ ఏ 1956 ఆగస్టు 15, ఆప్షన్ బి 1969 ఆగస్టు 15, 1969 జనవరి 26, ఆప్షన్ డి 1930 జనవరి 31. మెన్షన్ యువర్ ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. ఆన్సర్ విల్ రివీల్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. మీ సమాధానాలను మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు టీసాట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలను వీక్షించాలని అనుకుంటున్నారో ఈ క్రింది వాట్సాప్ నంబర్ ద్వారా మీ సందేశాలను పంచుకోగలరు. వాట్సాప్ నంబర్ 7337558051.